స్వామి వివేకానందుడు చెప్పిన మూడు ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం స్వామి వివేకానందుడు ఎంతటి స్ఫూర్తివంతమైన వ్యక్తితో లచంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన యువతకి ఎన్నో సందేశాలు ఇచ్చారు యువత కోసం మనం చెప్పిన మూడు ముఖ్యమైన విషయాలు ఏమిటో తెలుసుకుందాం ఫస్ట్ది శీలాన్ని పెంపొందించుకోవడం ఎలా శీలం అంటే ఏంటి అన్న ప్రశ్న యువతరం తరచూ అడుగుతూ ఉంటుంది శీలం అంటే ఆ వ్యక్తి యొక్క జీవన విధానమే అవుతుంది శారీరక దారుఢ్యము పవిత్రత జాలి నిజాయితీ సత్యసంధత ముక్కుకు సూటిగా మాట్లాడే తత్వం నిరాడంబరంగా ఉండడము నిస్వార్థం లోకానికి ఉపకారం చేసే ఈ గుణాలన్నింటినీ కూడా ఓ మనిషికి ఉన్నత లక్షణాలు కలగడానికి దోహదం చేస్తాయి ఈ గుణాలని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా తద్విరుద్ధ గుణాల్ని దూరంగా ఉంచే మనిషి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన గొప్ప శీలవంతుడు అవుతాడు అలాంటి మహత్తరమైన శీలం కోసం ప్రార్థన ధ్యానం చేస్తూ మహాత్ముల దేశ నాయకుల జీవిత చరిత్రని చదవాలి మహాత్ముల దేశభక్తుల నాయకుల జీవిత చరిత్రను చదవడం ద్వారా మనకి శీలాన్ని ఎలా పెంపొందించుకోవడము ఎలా నిస్వార్థంగా బతకడం ఇలాంటి విషయాలని మనకు తెలుస్తాయి అలాగే ఇంకా సెకండ్ది దివ్యత్వాన్ని ఎన్నని మర్చిపోవద్దు యువకులు తరచూ పొగ తాగడం మద్యపానం మాదక ద్రవ్యాలు సేవించడం విసేవాంక్షల మీద వీటన్ని ఎలా అధిగమించాలి అని అడుగుతూ ఉంటారు కదా ముందుగా ఈ అలవాట్లన్నీ మన శరీరాన్ని అలాగే మన ఇంద్రియాలని మనసుని బలహీనపరుస్తాయి అని తెలుసుకోవాలి దీనివల్ల ఈ వ్యసనాల పట్ల ఆకర్షణ అనే జబ్బును మెల్లమెల్లగానే ఆయన తగ్గించుకోవచ్చు దానితో పాటే ఆత్మ నిగ్రహం వల్ల కలిగే మహత్తర ప్రయోజనాలను గుర్తు చేసుకుంటే అతను దాని పట్ల ఆకర్షితుడవుతాడు దీనివల్ల సంకల్స్ సంకల్పశక్తి అధికమై నిలిప్త నిర్లిప్త అలవడుతుంది తద్వారా అతి క్లిష్టమైన వ్యసనాల నుంచి కూడా నెమ్మదిగా బయటపడిపోవచ్చు ఆత్మ నిగ్రహం ఆత్మోద్ధరణ అనే అద్భుతమైన ఆదర్శాన్ని స్వామీజీ మన ముందు ఉంచారు ప్రతి జీవిలోనూ దివ్యత్వం మనకి గర్భితంగా ఉంది అంతర్గతంగా ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవితం యొక్క పరమావధి స్వార్థరహిత కర్మలు పూజ మనోనిగ్రహం తత్వ చింతన వీటిలో ఏ ఒక్కటైనా లేక అన్నీ అయినా అన్ని పాటించి ముక్తి పొందాలి ఇదే మతం అంటే ఇతర సిద్ధాంతాలు కర్మకాండలు గ్రంథాలు ఆలయాలు రూపాలు ఇవన్నీ కూడా అప్రధా అప్రధానమైనవే అదాన్ని ఇంపార్టెన్స్ లేనివే అని అర్థం ఇంకా లాస్ట్ది థర్డ్ వన్ తిరిగి పవిత్రంగా దృఢంగా ఉండడం ఎలా తిరిగి భగవంతుని చేరడం లేక మానవుడికి సహజ స్వభావమైన దివ్యత్వం పొందడం అనే ఉత్కృష్ట ఆదర్శం వైపు స్వామీజీ యువతరాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు ఈ లక్ష్యం సాధించడానికి మనిషికి తగినంత భౌతిక మానసిక శక్తి ఉండాలి విషయపరమైన భావనలు లేకుండా పవిత్రమైన జీవితం గడపడం ద్వారా ఇది సాధ్యపడుతుంది ఈ భావాన్ని స్వామీజీ ఎంత చక్కగా మనకి తెలియజేశారో చూద్దాం మానవ శరీరంలో ఉన్న అన్ని రకాలైన శక్తిలో అత్యంత శక్తివైన శక్తివంతమైన దాన్ని ఓజస్ అని అంటారు యోగులు ఈ ఓజస్సు మెదడులో గుప్తంగా ఉంటుంది శిరస్సులో ఎంత ఎక్కువ ఓజస్సు ఉంటే మనిషి అంత శక్తివంతుడు అవుతాడు అంత తెలివితేటలు కలవాడు అవుతాడు ఆధ్యాత్మిక శక్తి అధికంగా కలవాడు అవుతాడు పవిత్రంగా ఉన్నవారు మాత్రమే ఈ ఓజస్సును ఊర్ధ్వముఖంగా పంపి మెదడులో గుప్తపరచుకోగలుగుతారు అందుకనే పవిత్రత అనేది అత్యంత విలువైన గుణంగా పరిగణ మనకి వ్యక్తీకరించబడుతోంది ఈ మూడు ఉంటే యువత శక్తివంతుడు అవుతారు ఈ వీడియో మీకు నచ్చితే కనుక लाइक सब्सक्राइब सब्सक्रैबी थैंक यू फॉर वाचिंग.